మన ఆడపడుచుల గురించి పురుష పదజాలంతో మాట్లాడుతున్నామో అది ఒక అరాచక పరిపాలనకు నాంది పలుకుతుంది. అది తప్పు. స్త్రీ జాతిని గౌరవించడం అనేది, ఆడవాళ్ళని ఆడపడుచుల్ని గౌరవించడం అనేది మన సంస్కృతి, మన నవనాడుల్లో, మన జవజీవాల్లో, మన రక్తంలో ఇమిడిపోయినటువంటి ఒక సాంప్రదాయం. మన సాంప్రదాయాలని రాబోయే తరానికి జాగ్రత్తగా భద్రంగా అప్పచెప్పాలి. కానీ మన సంస్కృతిని కలిచివేసి కాల్చేసి రాబోయే తరానికి ఒక బంగారు బాట వేస్తున్నాం అనుకుంటుంటే అది మన తప్పు. అది మనం చేసే చాలా పెద్ద తప్పు. ఈ మాటలు నేను ఇలాంటి ఒక వ్యక్తిగత దోషానికి గురైనటువంటి ఒక కుటుంబానికి చెందిన సభ్యుడిగా మాట్లాడట్లేదు. ఈ మాటలు నేను ఒక కొడుగ్గా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఈ దేశానికి ఒక పౌరుడిగా, సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నాను. రాజకీయ నాయకులందరికీ ఒకటే వినపు, దయచేసి ఈ అరాచక సంస్కృతిని ఇక్కడితో ఆపేయండి. ప్రజా సమస్యల మీద పోరాడండి. రాబోయే తరానికి బంగారు బాట వేసేలాగా మన నడవడిక ఉండేలాగా జాగ్రత్త పడండి. ఇది నా విన్నపం మాత్రమే. ఇది ఇక్కడితో ఆగిపోతుందని మనసారా కోరుకుంటూ. ప్రజా సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత దోషణలకు ఆడపడుచుల గురించి పరుష పదజాలంతో మాట్లాడడం ఒక అరాచక పాలనని నాంది అన్నారు జూనియర్ ఎన్టీఆర్. అయితే మొత్తంగా వ్యక్తిగత దోషణలు రాజకీయాల్లో పనికిరామంటూ కూడా ఎన్టీఆర్ ట్విట్టర్ వేదిక వీడియో రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ సైదాబాబు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సైదాబాబు, ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటన ఉందో, ఏపీ అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు కుటుంబం పైన వ్యక్తిగతమైనటువంటి విమర్శలపై నటుడు జూనియర్ ఎన్టీఆర్ కొద్దిసేపటి క్రితం స్పందించారు. ఏదైతే రాజకీయాల్లో వ్యక్తిగతమైనటువంటి దోషణలు చేసుకోవటం, అదేవిధంగా మహిళలు ఎవరైతే కుటుంబ సభ్యులను ఇటువంటి అంశాల్లోకి లాగటం అనేది సరైనటువంటిది కాదు. మనం మహిళలను గౌరవించేటువంటి ఒక సంప్రదాయం ఉంది మనకి, కానీ రాజకీయాల కోసం దిగజారిపోయి ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఏపీలో ఎంత దురదృష్టకరమైనటువంటి పరిపాలన కొనసాగుతుందనేది అర్థమవుతూ ఉంది. కాబట్టి ఎవరైనా సరే రాజకీయాలకు సంబంధించినటువంటి అంశంలో కుటుంబ సభ్యులు కావచ్చు, మహిళలు కావచ్చు, వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు, దోషణలు చేసుకోవడం అనేది సరైనటువంటిది కాదు. రాబోయే తరానికి మనం ఏం చెప్పబోతున్నామని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఉదయం బాలకృష్ణ, అదేవిధంగా ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి సభ్యులంతా కూడా ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. బాలకృష్ణ ఉదయం మాట్లాడడం జరిగింది. కొద్దిసేపటి క్రితం యాక్చువల్గా వ్యక్తిగత టూర్లో ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ కొద్దిసేపటి క్రితమే తన ట్విట్టర్ ద్వారా ఈ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే ఓవరాల్గా మనం మహిళలకు సంబంధించి ఇచ్చేటువంటి గౌరవం అనేది మన సంప్రదాయం ప్రకారం, మన సంస్కృతిలో మనకి ఉన్నటువంటి అంశం, అటువంటి దాన్ని రాజకీయాలు అనేటువంటి కోణంలో వ్యక్తిగతమైనటువంటి దోషణలు చేసుకుంటూ చివరికి మహిళలు అనేది కూడా చూడకుండా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని బట్టి ఏపీలో ఎంత అరాచకమైనటువంటి పరిపాలన కొనసాగుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా సరే మార్పు అనేది వస్తుందని భావిస్తూ ఉన్నాను. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో రాజకీయ నాయకులు ఏదైతే ప్రజా సమస్యలకు సంబంధించి మాట్లాడితే బాగుంటుందో, అలా కాకుండా ఈ విధంగా మనం మాట్లాడడం ద్వారా రాబోయే తరాలకు ఏం అందించబోతున్నాం అనేది ఒకసారి ఆలోచన చేయాలని మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా ఈ ఎపిసోడ్కి సంబంధించి నిన్న చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నుంచి బయటికి రావడం, తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న తరువాత ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ఇటు బాలకృష్ణతో పాటు ఎన్టీఆర్ కుటుంబం, జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ప్రెస్ మీట్లు నిర్వహించి ఇటు ఏదైతే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటి పట్ల మాట్లాడుతున్నారు. మరోవైపు ఇటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి బండ్ల గణేష్తో పాటు అనేక మంది ఏదైతే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఎపిసోడ్లో వ్యక్తిగతంగా మహిళలను కించపరుస్తూ మాట్లాడే వ్యాఖ్యలను ఖండిస్తూ ఉదయం నుంచి ట్విట్టర్ ద్వారా అదేవిధంగా పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మరోవైపు వైఎస్ఆర్సీపీకి సంబంధించి మాత్రం కౌంటర్ అటాక్ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం తాడేపల్లిలో లక్ష్మీ పార్వతి కూడా చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఆపోజిట్ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మంత్రులు, నాయకులు అయితే ఇటు సోషల్ మీడియా వేదిక కావచ్చు, నేరుగా పబ్లిక్ ప్లాట్ఫామ్ ద్వారా, ప్రెస్ మీట్ల ద్వారా ఎక్కడైనా సరే ఎన్టీఆర్ ఏదైతే ఎన్టీఆర్ కూతురుకు సంబంధించి కానీ లేని చంద్రబాబు నాయుడు
సతీమణికి की సంబంధించి కానీ వ్యక్తిగతంగా మాట్లాడినట్టు గనుక ఉంటే కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి అమ్మంట రాంబాబు మాట్లాడుతా ఉన్నారు. మరోవైపు మాత్రం ఇటు టీడీపీ శ్రేణులు కార్యకర్తలు అంతా కూడా నిరసనలు ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సోషల్ మీడియా వేదికగా అయితే పెద్ద ఎత్తున ఈ అంశంపైన చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఈ ట్విట్టర్ ద్వారా వీడియో రిలీజ్ చేయడం అనేది కూడా ఒక గమనించాల్సినటువంటి అంశం. రైట్, థ్యాంక్ యూ సైదాబాబు.